जय श्री गंगा माई की जय, हरिद्वार धाम की जय। प्रिया भक्त बंधुलारा చూడండి, గంగ ఎలా ప్రవహిస్తూ పరుగులు పెడుతూ ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత శుద్ధిగా ఉందో, ఎంత సుందరంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో చూడండి. ఇటువంటి స్వచ్ఛత మీకు ఎక్కడా లభ్యం కాదు. ఆ నీళ్లు తాగొచ్చు, ఆ నీళ్ళలో జలకాలు ఆడొచ్చు. ఇప్పుడు అందుకే మేము వచ్చాము. ఈ ఆనందకరమైనటువంటి పరిస్థితి ఎందుకు ఉందంటే, ఇప్పుడు ఈ ఈ భగవత్ సాన్నిధ్యం, విష్ణు పాదోద్భవి గంగా అంటారు, విష్ణు యొక్క పాదం నుంచి వచ్చినటువంటి గంగానది ప్రవహిస్తుంది. ఇప్పుడు హరిద్వార్లో కుంభమేళ, ఇప్పుడు గంగ యొక్క ఈ ముఖం చూశారు, ఇప్పుడు మరో ముఖం చూడండి ఎంత ఆనందంగా ఉందో, రంగురంగుల దివ్య వైభవంగా ఉందో. రండి రండి, వెళ్దాం. నామ్ క్యా? రాకేష్ బోలే. రాధే 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 రాధే. దేదో ఓకే. చూడండి గంగ ఎంత ఆనందంగా ఉందో, ఎంత సుందరంగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత శుద్ధిగా ఉందో. గంగా హారతి ఇచ్చారు ఇప్పుడే. అదిగో గంగా అక్కడ దేవాలయాల్లో హారతులు ఇస్తున్నారు. రాధే 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 రాధే. నాన్న వేయండి డబ్బులు. గంగామాయికి 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 గంగాలహరి. చూడండి ఎంత ఆనందంగా ఉందో, ఎంత సుందరంగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇలాంటి ఉత్సవం, ఇలాంటి ఉత్సాహం మన దేవాలయాల దగ్గర, మన పుణ్యతీర్థాల దగ్గర మాత్రమే దొరుకుతుంది. పాషండ మతాల్లో ఇటువంటి పండగలు, ఇటువంటి ఆనందం, ఇటువంటి ఆహ్లాదం దొరకదు, దొరకదు, దొరకదు. ఐఎమ్ ఛాలెంజింగ్. ఈ తీర్థయాత్ర, ఈ తీర్థాలు, ఈ ఆనందము, ఈ ప్రశాంతత, నదీమ తల్లుల యొక్క దగ్గర ఈ కుంభమేళ ఉత్సవాలు చూడండి. ఇక్కడ ఎవ్వరు కూడా ఎవరో ఓ ఏజెంట్ వచ్చి చెబితే వచ్చిన వాళ్ళు కాదు. మేమేమిటి, మాకెవరన్నా చెప్పారా, మాకెవరన్నా చెప్పారా, ఎవరన్నా మోటివేట్ చేశారా, రావాలి అనిపిస్తుంది. గంగ పిలుస్తుంది. మన యాత్రలు, మన దేశం అంతా కూడా ఇలా ఏక స్తోత్రం మీద ఉంది. మన యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాలు చూడండి ఎలా ఉంటాయి, ఒకే రేఖాంశంలో ఉంటాయి. సీతాదేవిని ఎలా ఎక్కడి నుంచి ఎత్తుకెళ్ళాడు ఎవరు, రావణాసుడు. ఆ ఎత్తుకెళ్ళినటువంటి రూటు ఒకే స్థితి మీద ఉంటుంది. అప్పుడు గూగుల్లో ఏమీ లేవు, జీపీఆర్ఎస్ ఏం లేవు. మన దేశం ఏక సూత్రం మీద ఆధారపడుతుంది. ఇక్కడ ఒక జ్యోతిర్లింగం ఉంది, దక్షిణాదిలో ఒక జ్యోతిర్లింగం ఉంది. అలా దేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి, అక్కడ శివుడే, ఇక్కడ శివుడే, అక్కడ రాముడే, ఇక్కడ రాముడే. ఇక్కడ రాముడిని కొలిచి మోక్షాన్ని పొందినటువంటి కబీర్దాసు ఉన్నాడు, ఓ తులసీదాసు ఉన్నాడు ఈ ఉత్తరాదిలో. మరి అక్కడ ఓ రామదాసు, ఓ త్యాగరాజులు వారు ఒక పాతనామాచు. అలా మన దేశం ఒకే మాట, ఒకే బాట, ఒకే ధర్మం ఆచరించి ఉంది. అంతేగాని ఎడారి మతాలు పట్టుకుని పాడైపోకండి. ఈ ఉత్సవాన్ని, ఉత్సాహాన్ని కోల్పోకండి. ఈ కుంభమేళ ఆనందాన్ని ఆస్వాదించండి. హర 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 హర. వెళ్దాం, ఆనందంగా వెళ్దాం. రండి, మనం వచ్చేసరికి జస్ట్ మనం అలా దిగి అలా వచ్చాం. గంగాహారతి ఆరుతారు, గంగాహారతి యొక్క హారతే చూడండి. గంగ ఇక్కడ ఇలా ఉంది కదా, అదే ఆ మైకు లేకపోతే ఆ శబ్దం మనకి వినపడుతుంది. చూడు గంగలా వెళ్తున్నటువంటి శబ్దం మనకు వినపడుతూ ఉంటుంది. ఇప్పుడు కుంభమేళ కాబట్టి ఆ గొలుసులు అవి వేశారు. మేము 2019లో వచ్చాం కదా, అప్పుడేం గొలుసులు లేవు. ఆనందో బ్రహ్మగా తగ్గ పొలిగేసాం. అయినా ఆ వేగానికి అంతకంటే
వాళ్ళు ఏర్పాటు చేయలేరు. పర్మిషన్ కాదు, చాలా స్ట్రాంగ్ గా చక్కగా వేశారు అవి కూడా. ఆనందంగా గంగే తమ ఎవరైతే ఈ ధర్మంతో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకుంటారో వారికి ఆనందం, ఈ ఉత్సాహం ఈ ఉత్సవాలే ఉండవు ఉత్పాతం తప్ప. కాబట్టి సనాతన ధర్మంతో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకోకండి, ఆనందాన్ని కోల్పోకండి. హర హర గంగే. నీళ్ళల్లో వేస్తే అలా ఉబ్బుతాయి అవి. ఏంటి అంటే ఉత్త నీళ్ళలో వేస్తే చాలా వాటర్ బాల్ నీళ్ళు నీళ్ళు. అచ్చా పందా ఉత్సాహం చూసారా, మనకి ఇలాంటి ఉత్సాహాలు ఉత్సవాలు ఉంటాయి కదా, వీటిని కాపీ కొట్టి గుణాల పండుగలు పెట్టుకుంటారు. అక్కడ ఏముంటుంది గుద్దులాడ తప్ప. రండి చూడండి ఎంత ఉత్సాహం ఎంత ఆనందం. జూతే స్టాల్ పర్ జాతా ఫీల్ నా కరే పరిమాణ కా ఏక హి సబస్తే జూతా ఏ అసో ఆజో మా సలాం రే. బాగుంది కదా ఇక్కడ నుంచో. అసలు రోజు గంగం చూడొచ్చు కదా అక్కడ చేస్తే కలర్ఫుల్ జాయ్ఫుల్ వండర్ఫుల్ ఫైనల్లీ బ్లిస్ఫుల్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గంగా. కలర్ఫుల్ గంగా జాయ్ఫుల్ గంగా. అరే దియానా ఎవరు క్యా కర్నా ఫిర్ ఫిరారే. ఓకే నేనా వెళ్దాం మరి గంగ స్నానం చేసేసి మనం బయలుదేరాం. బండి లాక్ చేసావు కదా. బాయ్ గంగమాయికి. జాయ్.